ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన వారందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6:3 ఎవడైనను ఒట్టి వాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ప్రియులారా, దేవుని పిల్లలారా, ఈ దినాలలో రకరకాల బోధలు వింటున్నాం, రకరకాల సేవకులను మనం చూస్తున్నాం. చాలా మందట ఎవడైనను ఒట్టి వాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొనిన ఎడల. దేవుడు ఎన్నిక చేయకపోయినా నన్ను పనికి దేవుడు ఎన్నిక చేశాడు అని తనకు తానే అనుకునేవాడు. దేవుడు ప్రత్యేకమైన పని కొరకు, పరిచర్య కొరకు ఏర్పరచకపోయినా నన్ను దేవుడు ఎన్నుకున్నాడని తనంతట తాను మాట్లాడేవాళ్ళు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడారు అని చెప్పేవాళ్ళు, దేవుడే ప్రకటించకపోయినా ఇది దేవుని మాట నన్ను మీతో చెప్పమన్నాడు అని ఆ వారి మాటలని ప్రవచనాలుగా చెప్పేవాళ్ళు ఈ దినాల్లో చాలా మంది ఉన్నారు. వారిని వారు మోసపరుచుకుంటున్నారు, కానీ మీరు మోసపోవద్దని ప్రభు పేరట హెచ్చరిక చేస్తున్నారు. వారిని వారే మోసపరుచుకున్నారు, వారికి ఎన్నిక లేకుండానే ఎన్నిక చేయబడినట్లుగా ప్రకటించుకుంటూ దేవుడు మాట్లాడకుండానే, దేవుడు చెప్పమనకుండానే చెప్పి అది ప్రవచనం అని పలుకుతూ వారిని వారు మోసపరుచుకుంటున్నారు. దయచేసి మీరు మోసపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తన్ను తానే మోసపరుచుకుంటున్నాడు. చాలా మంది ఒట్టివాళ్లుగా ఉండి దేవుని ఎన్నిక లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుడు ప్రవచించమనకుండా, దేవుడు వాగ్దానంగా ఈ మాట చెప్పమనకుండా, దేవుడు ప్రేరేపించకుండా వారికి వారే గొప్ప ప్రవక్తులుగా ఎంచుకుని, వారికి వారే గొప్ప అభిషిక్తులుగా ఎంచుకుని నోటికొచ్చిన ప్రతి మాట మాట్లాడుతూ దానికి ప్రవచనం అని పేరు పెడుతున్నారు. ప్రభు మాట్లాడుతున్నారు అని పేరు పెడుతున్నారు. ప్రభు నిన్ను చూపించాడు అని మాట్లాడుతున్నారు. ఒట్టివారయుండి ఇట్టి మాటలు పలుకువారు వారిని వారు ఎలాగూ మోసపరుచుకుంటున్నారు. కనుక సంఘమా, మీరు మోసపడకుండా ఉండాలి అంటే, మీరు మోసపోకుండా ఉండాలి అంటే మీ చేతిలో ప్రభు పెట్టిన ఈ 66 పుస్తకాల సముదాయమైన పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ప్రభు మీద ఆధారపడితే, ఒట్టివాడెవడో, గట్టివాడెవడో, దేవుని చేత పంపబడిన వాడెవడో, తనకు తానే స్వయంగా పంపబడినట్టు ప్రకటించుకున్న వాడెవడో గ్రహించగలుగుతారు. అట్టి గ్రహింపు గల, వివేచన గల ఆత్మను ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.